ఎత్తుగడలు రచిస్తోందా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. వాస్తవానికి ఇప్పుడు కమల్నాథులు కన్ఫ్యూజన్ లోకి వెళ్తున్నారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తున్నారా? అంటే ఎరగనీయకుండా తొక్కారు ఒక తొక్కు. బేసిక్ గా ఏంటంటే 2019 లో వాళ్ళు విడిగా పోటీ చేసినప్పుడు వాళ్ళ సావేది వాళ్ళు జావనిస్తే గనక ఇప్పుడు క్రిందటి సార్ అట్లాగే 2014 లో తెలుగుదేశం పార్టీ ఎంత రచ్చ చేసినా సరే దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పింది తెలంగాణ బీజేపీ చెప్పి ఎన్నికలప్పుడు కూడా ఒప్పందం అనేటువంటి సీట్లకే ప్రచారం పరంగా ఇద్దరు గెలిచేయాలి అక్కడ ఎవరు పని వాళ్ళు చేసుకున్నారు. అప్పుడు వచ్చింది 5 సీట్లే బీజేపీకి, వీళ్ళకి వచ్చినటువంటిది 15 సీట్లు. అయినా వాళ్ళు అదే పాయింట్ కట్టుబడి ఉన్నారు. కట్టుబడి ఉండటం వల్లనే ఈవెన్ హైదరాబాద్ ఎలక్షన్స్లోనూ అదే చేసుకొచ్చారు. అది 7% ఓట్లు వచ్చినా అట్లాగే నిలబడ్డారు. దాని ఇంపాక్ట్ ఇవాళకి ఎదిగింది. వీళ్ళు ఒంటరిగా చేస్తున్నారు అన్నప్పుడు పోలరైజేషన్ నిదానంగా వస్తుంది. 98లో జరిగింది అదే, 96, 98, 99 జరిగింది అదే. మళ్ళీ 2014లో మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చారు. ఈ 2 సార్లు కూడా ఓ రకంగా దెబ్బతింది తెలుగుదేశం వల్ల. ఈ దఫా దెబ్బతింటోంది జనసేన వల్ల, అది కూడా బికాజ్ ఆఫ్ తెలుగుదేశం. అది ప్రత్యక్షంగా తెలుగుదేశం, ఇప్పుడు పరోక్షంగా తెలుగుదేశం బీజేపీ. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, సొంతగా ఎదుగుదాం అనుకుంది 2019లో అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్. ఏ ఒప్పందం కుదిరింది వీళ్ళిద్దరి మధ్యన? అది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఏం ఒప్పందం కుదిరింది వీళ్ళిద్దరి మధ్యన? హోదా ఏమైనా ఇస్తానన్నారు పవన్ కళ్యాణ్ అంతకుముందు? దేంతో విభేదించారు? దాన్ని ఏమైనా ఇస్తానన్నారా లేదా ఇంకోటి ఇంకోటి చేస్తానన్నారా? కానీ మోడీ ప్రధానమంత్రి కావాలని ఆడ ఆకాంక్షించాను, దేశం అభివృద్ధి మోడీ వల్లనే అవుతుందని ప్రజలు కూడా తీర్పిచ్చారు కాబట్టి ఆయనతోనే మేము